మత్తయి సువార్త 13వ అధ్యాయం 31 32 వచనాలు చదువుకుందాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏసయ్యా, అప్పటి వరకు మీరు ఇచ్చిన కాపుదల బట్టి వందనాలు నాయన. కొద్ది నిమిషముల వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. వాక్యం చని బిడ్డలందరినీ ఆశ్రది, నన్ను అభిషేకించి నన్ను మరుగు చేసి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమే. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. అందరూ బాగున్నారుగా. మహాకృపను బట్టి దేవుని యొక్క ఆయన క్షమాన్ని ఇచ్చేటువంటి ఆయన ఇచ్చిన కాపుదల బట్టి ఈ రోజున మన అందరం సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా. కానీ మనం ఆయన గొప్పతనాన్ని ఆయన మంచితనాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే, మునిగిపోతున్న వారిని రక్షించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది మునిగిపోతాం అంటే నీటిలో మునిగిపోవటమే కాదు, అప్పుల్లో మునిగిపోయాను, పేకల్లోతు సమస్యల్లో మునిగిపోయాను, అసలు మా ఇల్లంతా రోగాలతో మునిగిపోయింది, మా కుటుంబం అంతా సమస్యలతో మునిగిపోయింది అంటుంటాం కొన్ని కొన్నిసార్లు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక వ్యక్తి ఇక్కడ మునిగిపోతున్నాడు. యేసు ప్రభు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు, తెల్లవారుజామున సమయంలో, చీకటి చీకటిగా ఉన్న సమయంలో యేసయ్య నీటి మీద నడుస్తూ వచ్చాడు. యేసయ్యకి ఏదైనా సాధ్యమే. నీటి మీద నడుస్తాడు, ఆకాశంలో నడుస్తాడు, ఏదైనా సర్వసృష్టికి కారణభూతుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకు కూడా అధికారం ఇచ్చాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ యేసయ్య నీటి మీద వస్తుంటే చూచి శిష్యులు దడుచుకుని భయపడిపోతున్నారు. అప్పుడు అంటాడు, భయపడద్దు, నేనే అని చెప్పన్నప్పుడు వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. ఆ శిష్యులు, ఒక శిష్యుడైన పేతురు ఏమన్నాడంటే, సారీ 28వ వచనంలో, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవేమ్ము అని అడిగాడు. నువ్వు నడుస్తున్నావు కదా, నేను నడుస్తాను అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది, అంతవరకు విశ్వాసం దృఢంగానే ఉంది, అంతవరకు మంచి నమ్మకంలో మంచి నమ్మకమే ఉంచాడు. ఆయన రా అనగానే వెంటనే దోణి దిగి యేసయ్య దగ్గరికి నడవచ్చడం ప్రారంభించాడు. కొద్ది దూరం వెళ్ళగానే ఇంకా చేరుకోలేదు, చేరుకునే ముందుగా ఉఫ్ఫని గాలి వచ్చింది. యేసయ్య ఇంకా చూడటం మానేసి ఎవరెంక చూశాడు, గాలి ఇంక చూశాడు. కొన్ని కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా మునిగిపోతుంటాం. మనం అనుకున్న పనుల్లో కూడా అవి సక్సెస్ అవ్వక మునిగిపోతుంటాం. ఎందుకంటే మన గురి దేవుని మీద పెట్టుకుని వెళ్ళినంతసేపు ఏది కూడా మనల్ని ఏమి కదపలేదు. ఎప్పుడైతే ఆ పక్క నుంచి కుదుపులు లేకపోతే ఆ సమస్యలు శోధనలు అనే సైడ్ నుంచి వచ్చినాయో, మన దృష్టి ఎప్పుడైతే అటు మళ్ళిందో దేవుడు ముంచడు మనల్ని. మన దృష్టి మళ్ళటం వలన మనమే మునుగుతాం, మన బుద్ధి మారటం వలన మనమే మునుగుతాం, మన మార్గం వంకరవటం వలన మనమే మునుగుతాం. చూడవలసిన దాన్ని చూడకుండా చూడకూడని దాన్ని చూస్తే మనమే మునుగుతాం. కాబట్టి ఆ మునిగిన వాడిని కూడా, ఆ తప్పు చేసి మునిగిపోయిన స్థితిలో ఉన్న మనల్ని కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన్ని అడిగితే, ఇక్కడ అడుగుతున్నాడు ఆయన, ప్రభువా ప్రభువా. ఎప్పుడైతే ఆయన్ని చూడకుండా గాలిని చూశాడో, ఎప్పుడైతే ఆయన చూడకుండా పక్కకు చూశాడో, విశ్వాసం ఏమైపోయింది,
తగ్గిపోయింది. అలాగే కొన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని నమ్మం, దేవుని దైవజనులు చెప్పిన వాక్యం మీద విశ్వాసం ఉంచం, ఆయన ఇచ్చిన సలహాల మీద సూచనల మీద గురి నిలపం, అన్యుడెవడో విగ్రహారాధకులు ఎవరో చేసేట మీద గురి నిలుపుతాం, వాళ్ళ మీద వాళ్ళ మాట మీద బేస్ అవుతాం. దేవుని మాటను పక్కన పెట్టి దాని మీద బేస్ అయినప్పుడు మనం మునగటం ప్రారంభిస్తాం. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పేది సత్య మార్గాన్ని నడవండి, నీతి మార్గంలో నడవండి, నా మాట వినండి అని. కానీ లోకులు ఏం చెప్తారంటే, ఏది మంచిది అది చెయ్యి, అది చెడైనా పర్లేదు మంచైనా పర్లేదు, ఏ విధము చేతనైనా డబ్బు సంపాదించాలి, ఏ విధము చేతనైనా పేరు సంపాదించాలి, ఏ విధము చేతనైనా ఆస్తులు అంతస్తులు సంపాదించాలి అనే లోకం తీరు. మనం నీతిగా నిలబడి సంపాదించు, నిలబడు, యథార్థంగా ఉండు అని దేవుని మాట పక్కన పెట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఏదేమైనా డబ్బు ఉంటేనే విలువ, ఆస్తులుంటేనే విలువ అని చెప్పి మన దృష్టి డబ్బు మీదకి, ఆస్తుల మీదకి, స్నేహితుల మీదకి, పనికి మాలినటువంటి రిలేషన్స్ మీదకి మరలుస్తూ ఉన్నప్పుడు మన గొయ్యి లేకపోతే మన అంతం లేకపోతే మన మునిగేతనం మనమే కొని తెచ్చుకుంటాం. అది తెలుసుకున్నవాడు, జ్ఞానవంతుడు ఎవడైనా తెలుసుకుని ఉంటే, మునిగిపోతున్నానే ఇక శాంతం మునిగిపోతే పోతానే అనే జ్ఞానం గనక ఉంటే అతను అప్పుడైనా దేవుణ్ణి వేడుకుంటాడు, అయ్యా నేను మునిగిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయాను, నేను దిగసారిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయాను, నన్ను రక్షించు, నా అనాలోచితమైనటువంటి పనుల వల్ల నేను పీకల్లో తప్పుల్లోకి వెళ్ళిపోయాను, దేవుని మాట వినకుండా లోకుల మాటని అత్యాశకు పోయి ఎంతో డబ్బు వస్తుంది అనుకుంటే ఉన్న డబ్బు దానికి పెట్టాను, పీకల్లోతు మునిగిపోయాను, ఇక నేను నుయ్యో గొయ్యో చూసుకోవాలనే పరిస్థితుల్లో అప్పుడైనా దేవుని మీద ఆధారపడి ఈ పరిస్థితిని నన్ను విడిపించాయా, ఈ స్థితి నుండి నన్ను పైకి తీసుకురాయా, ఈ అశాంతి నుండి, ఈ నరక యాతన నుండి, ఈ రోగాల మయము నుండి బయటికి తీసుకురామని దేవునికి మనం ప్రార్థన చేస్తే, విశ్వాసముతో గనక మనం ఆయన్ని వేడుకుంటే, దేవుడు దీర్ఘశాంతుడు గనుక, కరుణా సంపన్నుడు గనక దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి చెయ్యి పట్టి ఆ మునిగిపోయిన స్థితిలో నుండి పైకి లేపుతాడు. హల్లెలూయా. ఒకనొక సమయంలో నా వ్యాపార జీవితంలో దేవుడు సరిగ్గా నమ్మని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నా వ్యాపారంలో నష్టపోయి ఆ రోజుల్లోనే దాదాపు 30 సంవత్సరాల క్రితమే 2,40,000 రూపాయలు అప్పుల్లో కూరుకుపోయి అప్పుడే దాదాపు 7,000 రూపాయలు వడ్డీలు కట్టుతున్న సమయం, వచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోయేటువంటి సమయంలో నన్ను ఆదరించేవారు, నన్ను ఆ ఊపి నుండి పైకి లేపేవారు ఎవరూ లేనప్పుడు ఇదే గుణం సెంటర్లో ఉన్న ఒక షాపును అమ్మేశాను, నాకున్న 2-వీలర్ను అమ్మేశాను. అప్పట్లో సరదా బండి కొనుక్కున్నాను, మంచి బండి కవాస్కి అని గజాజోడు అప్పుడే పెద్ద బండిని రిలీజ్ చేశాడు. తీసుకున్నాను బజాజ్ కవాస్కి 4S ఛాంపియన్ దాని పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బండి ఫైనాన్షియల్ ఎత్తుకుపోయారు, వ్యాపారాలు లాస్ అయిపోయాయి, దేవుని మీద నుంచి దృష్టి పక్కకు నిలిపాను. ఆదివారాలు మిగతా రోజుల్లో నా ఇష్టానుసారంగా ఎగ్గొట్టి వ్యాపారం వ్యాపారం అని షాపు తీసి కూర్చుంటే 500 వస్తాయని మందిరానికి వెళ్లకుండా షాపు తీసి కూర్చున్నామండి. గుణ సెంటర్లో ఉన్న షాప్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి అప్పుల్లో కూరిగిపోయాను. ఆ 500 ఏమో కానీ కొన్ని 1,000 రూపాయలు అప్పుల్లోకి వెళ్ళిపోయి ఉన్న వ్యాపారం కూడా వెళ్ళిపోయింది. మునిగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ఇంకెప్పుడూ ఇలాంటి పనికిమాలిన పనులు, పనికిమాలిన నిర్ణయాలు చేయనయ్యా, డబ్బు మీద ఆశతో నేను నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయనయ్యా అని పశ్చాత్తాపడి నేను దేవుని వైపు తిరిగినప్పుడు భయంకరమైన అప్పుల నుండి దేవుడు విడిపించి ఒక మంచి 3 ట్రాక్టర్లను దేవుడు ఇచ్చాడు. 2 RTC రిజర్వేషన్ల కౌంటర్లు ఇచ్చి దాదాపుగా 23-24 మందిని పోషించేటువంటి స్థితిని దేవుడు మరలా నాకు దయచేశాడు. ఎప్పుడైతే మునిగిపోతున్న పరిస్థితుల్లో దేవుని వైపు చూచినప్పుడు దేవుడు చేపట్టి పైకి లేపాడు.
దేవుడు మనల్ని చేపట్టి పైకి లేపినప్పుడు ఎవరో కూడా మనల్ని ముంచలేరు. ముంచాలని చూసినా వాళ్ళే మునుగుతారు తప్ప దేవుడు మన పక్షంగా ఉన్నంత కాలం ఎవరు మనల్ని ఎవరో కూడా ఏది చేయలేరు. మన అభివృద్ధినే కానీ మన ఆశీర్వాదాన్నే కానీ మనకున్నటువంటి విజయాలే కానీ ఎవరు ఆపలేరు. మన పక్షంగా దేవుడు, దేవుని పక్షంగా మనం ఉన్న రోజున అద్భుతమైనటువంటి రిజల్ట్ను దేవుడు మన చూపిస్తాడు. అప్పుడు మనం ఆయన్ని ఘనపరచాలి. ఆయన మంచి చేసిన ప్రతిసారి మనం ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయనకు నమ్మకంగా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో మేలు పొంది కనీసం టీవీ కార్యక్రమాలు చూసి ప్రార్థన చేయించుకొని మేలు పొంది కూడా మాకు మేలు కలిగిందండి, నేను అప్పుల నుంచి విడిపించబడ్డానండి, నా రోగాలు తగ్గినాయి అని కూడా చెప్పరు. మరలా అది రిపీట్ అయినప్పుడు, ఎప్పుడుకో మళ్ళా తిరగబడినప్పుడు మళ్ళా ఫోన్ చేశాయా, అప్పుడు మీరు అలా ప్రార్థన చేసినప్పుడు ఈ రోగం తగ్గింది, బాగు తీరిందయ్యా, మళ్ళీ ఎందుకు చేశావంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే మళ్ళీ వస్తేనే గుర్తొచ్చానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు చిన్న మేలు చేయని పెద్ద మేలు చేయని దేవునికి సాక్షిగా మనం నిలబడాలి. హల్లెలూయా. ఇంకా ఉంటే, ఇంకా కృతజ్ఞత కలిగి ఉంటే చక్కగా కృతజ్ఞత కూడిక పెట్టుకుని నలుగురికి చక్కగా పలహారము భోజనము పెట్టుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ దేవుడు ఇంకా ఇస్తాడు. ఎందుకంటే దేవుని పేరిట దేవుని బిడలకు మనం ఎప్పుడైతే పెడుతున్నామో దేవునికి పెట్టినట్లే. దేవునికి పెట్టి అబ్రహాము ఐశ్వర్యవంతుడయ్యాడు, దేవునికి పెట్టి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. శ్రేష్టమైనవి దేవుని కోసం అబ్రహాం చేశాడు, అద్భుతమైనటువంటి దీనులు సంపాదించుకున్నాడు. ప్రతిరోజు బలులు అర్పిస్తూ యోబు దేవునికి పెట్టి బలులు అర్పిస్తూ అద్భుతమైనటువంటి గొప్పవాడిగా ఆ ప్రాంతంలోనే అనేకుల కంటే గొప్పవాడిగా ఉన్నతమైన స్థితిలోనికి యోబు ఎదిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు మనం దేవుని దగ్గర నుండి అనేక మేలులు పొందుకుంటాం, కానీ దేవునికి బిడ్డలకు పెట్టాలన్నా పేదలకు పెట్టాలన్నా చాలా కష్టపడిపోతుంటాం. వచ్చిందల్లా మన పొట్లాక వేస్తామంటే పొట్టలు పెరుగుతాయి తప్ప భక్తి పెరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొట్టలు పెరగటం తప్పు కాదు, భక్తి పెరగకపోవటం తప్పు. దేవుని సన్నిధిలో ఉన్న మనం యథార్థంగా గనక మనం ఆయన పని చేసి ఆయన చేసిన ప్రతి మేలు కొరకు కృతజ్ఞత కలిగి శ్రేష్టమైన ఈవులను దేవుని బిడ్డల కొరకు గనక మనం చేస్తే అద్భుతమైన రిజల్ట్ను దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ మునిగిపోతున్న వ్యక్తిని పట్టుకుని అల్ప విశ్వాసి అంటున్నాడు. ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డా? ఎప్పుడైతే సందేహం వచ్చిందో, ఎప్పుడు మనం పక్కదారి పడతామంటే దేవుని మీద కంప్లీట్గా ఆధారపడినప్పుడు. అడుగుడి ఇస్తాను, వెదకుడి దొరుకుతానన్న దేవుడి మీద మనం ఆధారపడకుండా మనకున్న ఆస్తుల మీద, మనకున్న బంధువుల మీద, మనకున్న బలగం మీద ఆధారపడతాం. ఈ మధ్యన ఒక పారిశ్రామికవేత్త హత్య చేయబడ్డాడు. కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. సిలిండర్ల కంపెనీ జీ కొండూరులో పెట్టాడట. మంచి పెట్టుబడి పెట్టారు స్నేహితులే. కోట్లు పెట్టి చక్కని ఫ్యాక్టరీ పెట్టి ఒక మంచి పరిశ్రమను నడిపిస్తున్నాడు. కారులోనే చంపేశారు. ఈ ఆస్తి తగాదాలు, పెట్టుబడి పెట్టినోళ్ళు పెట్టుబడి ఇవ్వమని, ఇతనేమి ఇవ్వనని, మొత్తానికి అతన్ని ఛార్జింగ్ వైర్తో కారులోనే పెట్టి ఆ స్నేహితులే మట్టు చేసేసారు. స్నేహితులను నమ్ముకున్న, డబ్బును నమ్ముకున్న పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. అలా దేవుణ్ణి నమ్ముకుంటే ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనశ్శాంతి, సమాధానం, నెమ్మది, భద్రత ఎంతో ఇస్తాడు. ఈ లోకంలో మనం ఎన్ని కోట్లు సంపాదించినా మన వెంబడి ఏమీ రావన్న వాస్తవం మనందరికీ తెలుసు. అయినా ఆ ధనం అలా కనపడినప్పుడు, అయినా అలాంటి మనుషులు కనపడినప్పుడు ఈ గాలి వైపు చూసినట్టు మనం కూడా దాని వైపు చూస్తాం. రక్షించే దేవుడి వైపు నుంచి చూపు పక్కకి మరలుస్తాం. అప్పుడే మనం అది కాస్త బాగున్నట్టు అనిపించినా అది తొదకు చాలా నష్టాన్ని తీసుకుని వస్తుంది.
కాబట్టి అల్ప విశ్వాసం ఏదైతే గురి మనం పెట్టుకున్నామో మనం దేవుడు మన న్యాయబద్ధంగా మనం సంపాదించిన ఆ సంపాదనలో మనకున్న తృప్తి అన్యాయంగా వచ్చే సంపాదనలో ఉండదు అనేది వాస్తవం సంపాదించుకుంటాం తప్పు అంటలేదు ఉద్యోగాలు వ్యాపారాలు చేయడం తప్పు అంటలేదు దేవునికంటే దానికి మొదటి స్థానం ఇవ్వడం అది మన జీవితానికి విగ్రహమే అవుతుంది హల్లెలూయా కాబట్టి మనం ఎప్పుడూ కూడా పక్కకి మనం చూసి పక్కకి వెళ్ళే బిడ్డలుగా గనక మనం ఉంటే మన గోల్ మనం చేరుకోలేం తల్లిగా తండ్రిగా మనం పర్ఫెక్ట్గా భక్తి చేయలేకపోతే ఆ ఎఫెక్ట్ బిడ్డల మీద కూడా పడుద్ది అందుకనే మీరు మంచిగా ఉండండి మీ బిడ్డలను బిడ్డలను దీవిస్తాను అంటున్నాడు తల్లిదండ్రులుగా మనం మంచిగా ఉంటే మన బిడ్డలను దీవించడం ఏంటి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ బిడ్డల భక్తిలో ఎదగాలంటే నీ బిడ్డలు అభివృద్ధి చెందాలి అంటే తల్లిగా తండ్రిగా మొదట నీవు భక్తిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే తండ్రులారా తల్లులారా అని దేవుని వాక్యం ఎన్నోసార్లు మనకు హెచ్చరిక చేస్తూ ఉంది కాబట్టి మనం తల్లిదండ్రులుగా మనం కరెక్ట్గా భక్తి చేస్తే పర్ఫెక్ట్గా మనం ఉంటే మన బిడ్డలు కూడా పర్ఫెక్ట్గా ఉంటారు తద్వారా వచ్చే దీవెనలు వాళ్ళు సంపాదించుకుంటారు అందుకని పేదవాడైనా చూడండి పిల్లలు కలెక్టర్ అవ్వాలని పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటారు నాలాగా రిక్షా తొక్కాలి నాలాగా కష్టపడాలని ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులు కోరుకోరు వాళ్ళు పేదవారైనా నీతికి నిలబడి నిజాయితీగా చక్కగా గనక సంపాదించే పరిస్థితుల్లో దైవభక్తి కలిగిన బిడ్డల వల్లే మన బిడ్డలను పెంచితే ఆ బిడ్డలు తర్వాత మన చేతికి వస్తారు మన ఆ అంబుల పదిలో బాణాలుగా తయారవుతారు హల్లెలూయా అలా కాకుండా ఇష్టానుసారంగా పెంచామనుకో పక్కలో బల్లెంలాగా తయారవుతారు బాణంలాగా తయారవ్వాలన్నా బల్లెంలాగా తయారవ్వాలన్నా తల్లిగా తండ్రిగా నీ చేతిలోనే ఉంది అని జ్ఞాపకం చేసుకో మన చూపు ఎప్పుడు దేవుని వైపే దేవుని కార్యాల వైపే ఉండునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన నీటి మీద నడిచాడు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అనేకుల వాటి మీద అధికారము కలిగిన దేవుడు 34వ వచనంలో చూడండి వారు అద్దరికి వెళ్ళి గెన్నెసరేస దేశమునకు వచ్చిరి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులను అందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరూ స్వస్థతనొందిరి హల్లెలూయా ఎంతమంది అయితే వచ్చి ముట్టుకున్నారో ఎంత గొప్ప దేవుడో చూడండి వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఈరోజు కరోనా వస్తుంది కానీ దేవుడు వస్త్ర చెంగును ముట్టుకుంటే ఏమొస్తుంది స్వస్థత వస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం నిర్లక్ష్యంగా మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు దేవుని కాపుదల మన మీద ఉంటే మనకు విడుదల వస్తుంది మనకు భద్రత కలుగుతుంది అంతేగాని మనం తీసుకున్న వ్యాక్సిన్ కానీ మనం తీసుకున్న మెడిసిన్ కానీ మనం తీసుకున్న జాగ్రత్తలు కానీ మనం చేసే ఎక్సర్సైజులు కానీ మనం పెట్టుకున్న మాస్కులు కానీ మనం ఆచరిస్తున్న డిస్టెన్స్ కానీ మనల్ని కాపాడలేవు కానీ అవి చేయొద్దు నేను అంటల్లా అవన్నీ చేసినా దేవుని కనికరం మన మీద ఉంటేనే మనం సజీవ లెక్కల్లో ఉంటాం ఈ రోజున ఈ సజీవ లెక్కల్లో దేవుడు మనల్ని ఉంచాడు అంటే కారణం కేవలం ఆయన కనికరాన్ని మనం సంపాదించుకున్నాం మీ అందరి కొరకు అని దినము ప్రార్థన చేస్తున్నాం సంఘం అంతటి కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈ రోజున మన సంఘానికి అంతటికీ కూడా ఏ ఒక్కరికి కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా దేవుడు దాని నుంచి విడిపించాడు ఒకళ్ళ ముగ్గురు నలుగురు కరోనా వచ్చినా దేవుడు దాని నుండి విడిపించి ప్రతి వారిని కూడా మన సంఘంలో సజీవులుగా ఉంచాడు హల్లెలూయా అందును బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి ఎవరైతే సజీవులుగా ఉన్నారో ఆ ఉంచినందుకు మనం కృతజ్ఞత కలిగి పోయిన వారం కరోనా వచ్చి తగ్గిన ప్రసాద్ కుటుంబం చక్కగా స్తుటికోతికి ఏర్పాటు చేసుకుంది మీలో కొంతమంది దానికి రాలేకపోయారు
రేపు మీరు కూడికని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు రావాలిగా. అలా ఎప్పుడు అలా చేయకండి. అలాగే మీరు కూడా చేసుకోండి. కరోనా వస్తే తగ్గితేనే స్థుతి కూడికి ఏర్పాటు చేసుకుంటాం కాదు. కరోనా రాకుండా దేవునికి ఏం చేయాలి? దేవుడు చేసినందుకు మనం కృతజ్ఞత కలిగి స్థుతి కూడికని ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది. తోమా చేతిలో వేళ్ళు పెట్టి చూసి నమ్మాడట. అప్పుడు అంటున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అది వచ్చి తగ్గట తగ్గిన తర్వాత పెట్టుకుంటాం కంటే రాకముందే పెట్టుకుంటే ఇంకా ధన్యులము. కనీసం మీరు పెట్టుకోకపోయినా పెట్టుకున్న వాళ్ళ కూడికన్నా అటెండ్ అయితే మీకు ఇంకా దీవెనకరము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనకు అసాధ్యమనేది ఏదీ లేదు. దేవుడు మన పక్షంగా ఉంటే ప్రతిదీ దేవుడు మనతో చేపిస్తాడు. కానీ మన దృష్టి దేవుని పక్క నుంచి పక్కకు మళ్ళిన రోజున మనం సమాధి అనుభవంలోకి వెళ్ళిపోతాం, దిగజారిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ పరిస్థితుల్లో వెళ్ళిపోయినా అప్పటికైనా బుద్ధి జ్ఞానం కలిగి ఎవరిని అడగాలి? అయ్యా నన్ను రక్షించు, అయ్యా నన్ను క్షమించు అని ఎప్పుడైతే మనం ఆయన్ని అడుగుతామో, ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆధారపడతావో, నువ్వు ఎందులో కూరుకుపోయి ఉన్నావో, ఏ పాపముల నుండి వెంటాడి ఆ పాపంలో నుండి బయటికి రాలేక ఉన్నావో, ఏ పాపం వలన నువ్వు దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావో, ఏ పాపం వలన అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావో, ఏ అప్పులు పేకల్లోతు ముంచి నిన్ను ఏడిపిస్తున్నాయో, ఏ రోగాలు మయంలో నీ కుటుంబం ప్రయాణం చేస్తుందో. కొన్ని కుటుంబాలు ఇప్పుడు డెంగ్యూలు వచ్చాయి, తర్వాత టైఫాయిడ్ వచ్చాయి, మలేరియా విపరీతంగా పెరిగిపోతుందట. డెంగ్యూ సామాన్యమైంది కాదు. క్షణక్షణము ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. 4.5 లక్షలు ఉండాలి బాడీలో. అవి 4కి వచ్చేస్తాయి, 3.5కి వచ్చేస్తాయి, 3కి వచ్చేస్తాయి, 2కి వచ్చేస్తాయి, 1.5కి వచ్చేస్తాయి, 1కి వచ్చేస్తాయి, 50కి వచ్చేస్తాయి, 25కి వచ్చేస్తాయి. ఇంకా తగ్గితే మనిషి మాట్లాడుతూనే ఉంటాడు. మనిషి బాగానే ఉన్నానుగా అనుకుంటాడు, సడన్గా హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఆ విధంగా ఈ రోజున బాధపడుతున్నారు. కొంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు. సామాన్యమైన విషయం కాదు డెంగ్యూ. ప్లేట్లెట్స్ క్షణక్షణంలో పడిపోతాయి. ఎక్కించాలంటే బోళ్ళంతా ఖర్చు అవుద్ది. కాబట్టి దేవుని కాపుదల మన మీద ఉంటేనే మనం చేసే ప్రయత్నాలన్నీ. అలా కొంతమంది ఆ విధంగా వెళ్ళి కూడా బాగుపడిన వారు ఉన్నారు సంఘంలో. అలా బాగు చేసిన దేవునికి మనం ఎంత సమయం ఇస్తున్నావు? అలా బాగు చేసిన మరో జన్మించిన దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? బాగు చేసింది ఊరమ్మట తిరగడానిక, బాగు చేసింది దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి అటు ఇటు పరిగెత్తడానిక ఏం చేస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగి దేవుని వైపు కనుక చూస్తూ మనకు ఎందుకు వెళ్తే ఈ భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. కరోనా వస్తుందో, డెంగ్యూ వస్తుందో, మలేరియా వస్తుందో, ఫైలేరియా వస్తుందో, భయంకరమైన దోమలు, భారీ వర్ష సూచన రెడీగా ఉందంట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం నుంచి మొదలెట్టొద్దంట వర్షం, ఎందుకంటే ఉదయం ప్రార్థనలో నేను ఆగాడిపో. కాబట్టి భారీ వర్ష సూచన విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఉందట. కాబట్టి మనం అశ్రద్ధగా ఉండే రోజులు కావు. గత కొన్ని రోజులుగా ఎండ రావటలేదు. ఎండ ఎప్పుడైతే రాదో దోమలు ఎక్కువైపోతాయి. దోమలు ఎక్కువైతే ఎప్పుడైనాయో డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువైపోతాయి. అక్కడ కుట్టిన వ్యక్తిని, డెంగ్యూ ఫీవర్తో వచ్చిన వ్యక్తి ఎగురుకుంటా ఇంకొకటికి వెళ్ళి కుడితే వాళ్ళకు వస్తుంది. మలేరియా దోమ ఎవరిని కుడితే, మళ్ళీ ఎగురుకుంటా వెళ్ళి ఎవరిని కుడితే వాళ్ళకు వస్తుంది. ఇంట్లో ఉన్న దోమలు ఎవరిని కుడితే వాళ్ళకు వచ్చేస్తాయి. కరోనా కంటే కూడా చాలా భయంకరమైనది ఇది. కరోనా మందులే 1,000 2,000 పెడితే తెచ్చుకొని వాడేసుకుంటే అయిపోద్ది. ఈ ప్లేట్లు కొనాలంటేనే సెట్ 2,000. కాబట్టి అంతకంటే భయంకరంగా, అంతకంటే ఒళ్ళు గొల్ల చేసే రోగాలు ఇవన్నీ, వీటన్నిటి నుండి దేవుడు మనందరికీ కాపుదల ఇచ్చునుగాక. కాబట్టి మన అందరం కూడా దేవునికి నమ్మకంగా ఉందముగాక, దేవుని సన్నిధిలో వరదలుదముగాక, ఆయన చెప్పినట్లుగా చేసి రాబోయే ఉపద్రవం నుండి దేవుడు మనల్ని మన కుటుంబాలను తప్పించునుగాక, ఆయన చెప్పినట్లుగా మనం చేయుదుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
తలలు వంచి 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నా. అల్ప విశ్వాసంతో ఉన్నారేమో నాయన, నిన్ను చూడకుండా ప్రక్కకు చూసే బిడ్డలుగా ఉన్నారేమో నాయన, నిన్ను చూడకుండా అటు ఇటు తిరిగే బిడ్డలుగా ఉన్నారేమో తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ బిడ్డల పట్ల కృప చూపి క్షమించండి. ఇక్కడ ఉన్న కొంతమందిని భయంకరమైన వ్యాధుల నుండి రక్షించావు నాయన. అయ్యా, ఇకనైనా నీ వైపు చూచి అయ్యా వ్యాధిలో మునిగిపోతున్న నన్ను రక్షించిన దేవుడని కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయి. పరిశుద్ధుడా, నీకే వందన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, కొద్దిసేపు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు తండ్రి. నిజమైన నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది, నీ చేతుల్లో రక్షించే శక్తి ఉన్నది నాయన. మునిగిపోతున్న పేతురును లేపావు నాయన. అల్ప విశ్వాసం ఎందుకు వచ్చిందో చెప్పావు. గాలి వైపు చూచాడు నాయన, సందేహించాడు నాయన. నీ యొద్ద నుండి అనేక కార్యాలు చూచి కూడా, అనేక సార్లు స్వస్థత పొందుకుని కూడా, అనేక మెలలు పొందుకుని కూడా, నీకు మొదటి స్థానాన్ని, నీకు ఇంపార్టెన్స్ని ఇవ్వకుండా అటు ఇటు తిరుగుచున్న ఈ బిడలతో మీరు మాట్లాడినందుకై వందనాలు. ఇకనైనా నీ వైపు తిరిగి, నీ వైపు చూచి వరదిల్లుదురుగాక. ఈ కాపుదల బిడ్డలపై ఉంచండి నాయన. ఎవరైతే టీవీలో వాక్యం వింటున్నారో ఈ బిడ్డలందరినీ ముట్టండి. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. అయ్యా, గర్భఫలం లేని వారికి గర్భఫలములు కలుగునుగాక. కోర్టు కేసులు, పోలీసు కేసుల నుంచి విడుదల కలుగునుగాక. భార్యాభర్తల మధ్యలో సఖ్యత కలుగునుగాక. మీరే మహిమ పొందండి. వ్యాపారాలు అభివృద్ధి పరచండి. పని పాటలు చేసుకుంటున్న బిడ్డలు, చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు నాయన. యేసు నామముల వారి కష్టార్జితము వాళ్ళు అనుభవించదురుగాక. నీ నామ ఘనత కొరకు వాడబడదురుగాక. నీకు సాక్షులుగా ఉందురుగాక. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. నేను నా కారు, నా వ్యాను కూడా అమ్మేసి ఇగో ఈ ప్రేయర్ టవర్ అంతా కట్టించడం జరిగింది. ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరలో, చాలా ఏలూరు రోడ్డు ఆనుకునే ఈ ప్రేయర్ టవర్ ఉంది. మీరు ఈ ప్రేయర్ టవర్లోకి వచ్చి ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు. మేము కూడా నీకు అందుబాటులో ఉంటాను. ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటాను. వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళొచ్చు. మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిన్నాయి, దాని మీద కొంత బాకీ కూడా అయింది. మీలో ఎవరైనా ఇంకా ప్రేయర్ టవర్కి ఇవ్వాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ముందుకు రండి, ఇవ్వండి. దేవుడి అంటనే పెదరట్లు ప్రతిఫలం మీకు ఇస్తాడు. ఒకవేళ మీకు ఉద్యోగాలు అలాగే పెళ్ళిళ్ళు సెటిల్ అయినాయా, ఉద్యోగాలు వచ్చినాయా, దాని నిమిత్తం ఈ అన్నదానానికి, ప్రేయర్ టవర్కి మీరు కనుక ముందుకొచ్చి సంపూర్తిగా మనస్ఫూర్తిగా కనుక మీరు ఇవ్వగలిగితే తప్పకుండా దేవుడు మీకు పెట్ల కార్యం జరిగిస్తాడు. మీరు ఫోన్ చేసినప్పుడు నేనే ఎత్తుతాను, నేనే ప్రార్థన చేస్తాను, నేనే సమాధానం చెప్తాను. మీరు ఎంత పంపినా నాకు ఫోన్ చేసి చెప్పండి, వెంటనే మీకోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాను. పంపితేనే చేస్తానని అంటలేదు, పంపకపోయినా మీ అవసరాల కోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రేయర్ టవర్ అందరూ ఉపయోగించుకోండి. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.